హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్. నా పేరు దేవిలాల్. ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు రెగ్యులర్గా ఈ మధ్య వస్తున్న కామన్ ప్రశ్న ఇది. మీరు గొలుసులు చూస్తున్నారు కదా, అక్కడక్కడ తెల్లగా మారిపోతున్నాయి, ప్లస్ చనిపోతూ ఉన్నాయి గొలుసులు అనేవి, వరి గొలుసులు. ఎందుకంటే మనకి ఈ మధ్య అంటే పుట్టదశకు వచ్చి చాలామందికి ఇప్పుడు గొలుసులు వచ్చే సమయం ఇది. చాలామంది నాకు రెగ్యులర్గా అడుగుతూ ఉన్న ప్రశ్న ఇది. ఇది మనకి వాట్సాప్లలో కూడా వస్తూ ఉంది. అయితే దీనికి చాలా కారణాలు అయితే ఉంటాయి. మనకి పుట్టదశలో ఉన్నప్పుడు కింద అడుగు భాగాన మనకు గులికలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూసారిగా తెల్లగా మారిపోయింది గొలుసు, సేమ్ ఇదే ప్రశ్న. అయితే మనకి అడుగు భాగాన కెల్డాన్ 4G గోలికలు అనేది వేసుకోవాలి. యాక్చువల్గా ఇది చాలామందికి, కొంతమందికి తెలుసు, తెలిసిన వాళ్ళైతే వేసుకున్నారు, వాళ్ళ పొలాలు అయితే బాగానే ఉన్నాయి. తెలియని వాళ్ళకే ఈ సమస్య. ఎందుకంటే మనం పైన మందు కొట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం చాలా వరకు. కానీ ఎంత మనం పైన మందులు కొట్టినా కూడా మన అడుగు భాగాన కూడా కొన్ని కొన్ని పనులు చేయాల్సినవి ఉంటాయి. అవి కూడా చేయాల్సిందే, తప్పదు. అలా చేయకపోతే ఇగో ఇలాంటి పరిస్థితి అయితే వస్తూ ఉంది. అంటే కెల్డాన్ 4G గోలికలు అయితే తప్పకుండా వేసుకోవాలి. అది మనకి పుట్టదశలో ఉన్నప్పుడు, చిరు పుట్టదశ పుట్టదశ అంటారు కదా, అలాంటి టైంలో కనుక వేసుకున్నట్టయితే కింద అడుగు బాగానే ఉన్న పురుగులు కనుక ఉన్నట్టయితే అవి పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చనిపోతాయి, అవి చనిపోయి అసలు యాక్చువల్గా అది మనకి గొలుసులు అలా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆ పురుగు మొత్తం రసం గుంజేసి అలా చేయడం వల్ల కంకి అనేది తెల్లగా మారిపోయి చనిపోతూ ఉంటుంది. ఇది అసలు మెయిన్. ఆ పురుగుని చెప్పడానికి ఇది కెల్డాన్ 4G గొలికలు వేయండి అని చెప్తూ ఉంటాము. సో మనం అది అయిన తర్వాత పైన మందు కొట్టి ఎలా కవర్ చేయాలనే చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా జాగ్రత్త అయితే తీసుకోండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది వీడియో. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెస్ట్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఈ ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ అంటారు కదా అని చెప్పేసి చిరాకు పడకండి, చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే భవిష్యత్తులో వస్తాయి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.